వెల్కమ్ టు ఓకే టీవీ. రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నంతో ఈ సినిమా అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. ఇప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీస్టార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు భారీ సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాడు అన్న సంశయంతో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్తో ఓ స్పెషల్ సినిమా అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకు పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ని ప్రముఖ మీడియా సంస్థ జీ ఛానల్ దాదాపు 220 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ భాగస్వామిగా G5 ఓటీటీతో డీల్ కుదుర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీత సంచలనం SS తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు చేశారట. పాన్ ఇండియా లెవెల్లో భారీగా నిర్మితమవుతున్న ఈ సినిమాను సుమారు 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారంటూ సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారట. అయితే ముందుగా ఈ సినిమాకు విశ్వాంబర అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో SJ సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరి మధ్య పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ఈ సినిమాకు మరింత హైలైట్గా నిలుస్తాయని చెబుతున్నారు. మరి ఈ సినిమాకు తాజాగా అధికారి అనే మరో టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫిలిం ఛాంబర్లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాకు శంకర్ దేశ్ చట్టాలను ఉపయోగించుకొని కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయనే కథాంశాన్ని తన సినిమాలో చూపిస్తున్నట్టు సమాచారం. మరి రామ్ చరణ్ ఈ సినిమాలో IAS అధికారి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇండియన్ పీనల్ కోడ్లోని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాకి కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసేజ్తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం కూడా ఓ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ సినిమాని ఏ రేంజ్లో సిల్వర్ స్క్రీన్ని షేక్ చేయబోతుందన్నది. ఓకే వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.